కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టర్ నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి సాయనతో తనకు గల సాన్నిహిత్యం రేవంత్ గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో సాయన్న మృతి చెందటం, ప్రస్తుతము లాస్య నందిత మృతి అత్యంత విషాదకరమన్నారు సీఎం రేవంత్. అటు సాయన్న ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి షాకింగ్కు గురి చేసిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. యంగ్ ఎమ్మెల్యేను కోల్పోవటం సమాజానికి తీరని నష్టమన్నారు కేసీఆర్. వారం కిందటే లాస్య నందితను పరామర్శించినట్లు చెప్పారు. విషాద సమయంలో లాస్య కుటుంబ సభ్యులు స్నేహితులు ధైర్యంగా ఉండాలన్నారు కేటీఆర్. లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే హరీష్రావు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోదరి లాస్య మృతి తీవ్రంగా కలిచివేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యే టైంలో అకాల మరణం తీరని లోటన్నారు కవిత. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎస్ అనిల్, ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఒకసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె యొక్క మృతదేహాన్ని ఇమీడియట్గా స్థానికంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే పటాన్చేరులో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినటువంటి ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. పటాన్చేరులోని అమేధా హాస్పిటల్స్కు తీసుకొచ్చారు. ఇక్కడ అత్యవసర చికిత్స అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే ఆమె యొక్క మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆమెతో పాటు ఆ కుటుంబ సభ్యులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాలకు సంబంధించి తదుపరి కార్యక్రమాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్రావు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్కు మృతదేహాన్ని తీసుకెళ్లినటువంటి సమయంలో కూడా ఆయన ఇటు అంబులెన్స్తో పాటే ట్రావెల్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్లో మరికొద్దిసేపట్లోనే లాస్య నందిత మృతదేహానికి ఇటు పోస్టుమార్టం ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి కార్ఖానాలోని నివాసానికి తీసుకెళ్తారు. సో ఆ తర్వాత అంత్యక్రియల కార్యక్రమం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం జరిగినటువంటి యొక్క రోడ్డు ప్రమాదంలో వాస్తవానికి ఒక లోనే తమ ఆమె వెనక సీట్లో కూర్చున్నారు. ఆమెతో పాటు డ్రైవర్ ఆకాష్ ఉన్నారు. ఆకాష్ డ్రైవ్ చేస్తూ వస్తున్నారు. సో తెల్లవారుజామున 6:40 ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు XL 6 వెహికల్. సో ఈ వెహికల్ ఒక్కసారిగా డివైడర్ను ఢీ కొట్టడంతోనే ఓవరర్ మీద అతివేగంతో ఉండటంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, అప్పటికి లాస్య నందిత కనీసం ఆ సీట్ బెల్ట్ కూడా పెట్టుకుపోవడంతో ఒక్కసారిగా వెహికల్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉండటంతో అప్పటికే తీవ్ర గాయాలయ్యి అక్కడికే స్పాట్లోనే చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక డ్రైవర్ ఆకాష్ను మాత్రం ఇటు మదీనాగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతనికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక లాస్య నందిత మృతితో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం వాస్తవానికి నూతన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఊహించని రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మొత్తం ఆ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత కలవరం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఆమె యొక్క మృతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా లాస్య నందిత మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కూడా కొన్ని ఇటు తెలియచేయడం జరిగింది. సో ఈ యొక్క వరుస ప్రమాదాల తర్వాత ఆమె రీసెంట్గానే
ఇటు నల్గొండలో జరిగినటువంటి ఈ సభకు హాజరై వస్తున్న సమయంలో గతంలో కూడా ఒక 10 రోజుల క్రితమే నల్గొండ సభకు హాజరై వస్తున్నటువంటి సమయంలో అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడింది. బయటపడినప్పుడు సరే చిన్న దెబ్బలతో బయటపడిందంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ బీఆర్ఎస్ నేతలు కూడా ఆ తర్వాత ఒక వారం క్రితమే ఆమెను అందరూ వెళ్ళి పరామర్శించారు కూడా. కానీ ఈ ఘటన జరిగిన 10 రోజుల వ్యవధిలోనే మరొకసారి యొక్క ప్రమాదం జరగటం, ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఊహించని విధంగా ఆమె ఈ ఘటన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మొత్తం ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కొంత ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా తండ్రి సాయనతో గత 7 ఏడాది సాయన కొంత అనారోగ్యంతో చనిపోయినటువంటి తర్వాత ఆయన యొక్క స్థానంలోనే కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఆమె పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన సమయంలోనే ఆమెను మెజారిటీ అత్యధిక మెజారిటీతో అక్కడ విజయం సాధించారు. సో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2015 నుంచి కూడా 2015లో కంటోన్మెంట్కి సంబంధించి బోర్డు ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు కవాడి కూడా బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్గా ఆమె విజయం సాధించారు. అలా వరుసగా రాజకీయ ప్రయాణాన్ని ఆ తండ్రి వారసత్వ రాజకీయాన్ని ఆమె కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో యువ నాయకురాలుగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య నందిత ఇప్పుడు ఒక ఊహించని విధంగా ఇవాళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ అకాల మరణం చెందటం అనేది ఒకసారిగా ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కూడా అన్ని ఇటు పార్టీల పరంగా మొత్తం అన్ని రాజకీయ వర్గాలు అందరూ కూడా తమ ఇటు బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుటుంబంలో విషాద చేయాలనుకునే కొంతకాలం క్రితమే ఇటు సాయనను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు తమకు వెనుదన్నుగా నిలుస్తారు అని చెప్పినటువంటి యువక నాయకురాలు లాస్య నందిత కూడా చనిపోవడంతో ఒకసారిగా పార్టీ అభిమానులు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కొంత విషాద చేయాలనుకున్నాయి. ఇప్పటికే ఆ కార్ఖానా దగ్గర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ నేతలు ఇతర మొత్తం అభిమానులందరూ కూడా వరుసగా నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే ఆమె ఆల్రెడీ గాంధీ హాస్పిటల్కు దగ్గరలోనే ఆమె యొక్క అంబులెన్స్ దగ్గరలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇక మరికొద్దిసేపట్లోనే అంబులెన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత పోస్ట్ మార్టం కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి నివాసానికి తీసుకెళ్తారు. ఏదేమైనప్పటికీ యువ నాయకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రతి ఒక్కరిని కూడా కొంత ఆవేదనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది అని